वारी పిల్లలు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ నిరంతరంగా ఉండి ఈ యొక్క భవనానికి ఏమైనా కుసిరాటాన్ని అందించారు ఐ థింక్ సో ఆయన వారిని జనతా పార్టీలో సొంతగా కార్యకర్త కూడా మరి వాళ్ళ స్థానికం కూడా ఉన్నటువంటి వ్యక్తి మరి వారు కూడా స్వాగతం వస్తుంది సంతోషకరమైన విషయం ఏంటంటే साधारण कुटुंब उद्योग ग्राम लक्ष्य चेरको आशय तो युवत उन मुझे इंत का इंत का धन्यवाद ఈ మధ్య ప్రధానంగా నాకు పేపర్లలో ఒక వార్త చూస్తున్నాను. క్రెడిట్ జాబితా అధ్యక్షుడు మాధారెడ్డి గారిని హైదరాబాద్ అన్నారు. మీకు క్రెడిట్ ఇవ్వడంలో ఆ మెమోడ్ మీకు అందజేస్తున్నాము. దాటి మేము వరకు దాన్ని పాటిస్తారని ఆశిస్తున్నాం. నెక్స్ట్ జీ సంజయ రాణి విలేజ్ విశ్వనాథ్పూర్ తల్లిపేరు రామిరెడ్డి జీ రామిరెడ్డి కొందరు మండల్ మరి ఈ అమ్మ చంద్రశేఖర్ రెడ్డి चालंपटेशन अंदर सारी चलते रुस चलते दी ईद तरवा
అవసరం వచ్చేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. ఇంతకుముందు పోస్ట్ కొన్ని ఉంటే కొద్దిమందే చదివేవాళ్ళు, పోస్టులు ఎక్కువ ఉండేది, జనాభా కూడా తక్కువ ఉండేది. ఇప్పుడు జనాభా ఎక్కువైపోయింది, అదే రకంగా రిజర్వేషన్, తర్వాత కాంపిటీషన్, అందరూ ఒకటే పోస్ట్కి అప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. దీంతోపాటు రిజర్వేషన్ ఓసీలకు దొరకడం అనేది చాలా అరుదు. కాబట్టి దీనికి మీ అందరి ఎఫర్ట్ కానీ కమిట్మెంట్ కానీ, ఎంతనో కమిట్మెంట్ ఉంటే కానీ, ఈ విద్యార్థులకు ఎంతో కమిట్మెంట్ ఉంటే కానీ ఇంత దూరం అచీవ్ చేస్తారని నేను అనుకోను. చాలా పెద్ద కమిట్మెంట్. ఎంత రిజర్వేషన్స్లో మీతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీ కమిట్మెంటు, తర్వాత మీ ఫ్యామిలీ సపోర్టు, మీ ఫ్రెండ్స్ సపోర్టు, ఇదంతా దానికి మీకు అందరికీ 5 మందికి కంగ్రాచులేషన్స్. అంటే ఇద్దరు మహిళలు ఉన్నందుకు నాకు ముఖ్యంగా చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే మా కుటుంబంలోనే ఇది ఫస్ట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అనేది మా కుటుంబం ఫస్ట్ జాబ్. ప్రైవేట్ గా ఇద్దరు మా పిల్లలని, మా నక్కలు ఒకటి మా సాఫ్ట్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ చేసిన పిల్లలు మా నక్కలు, వీడొకటి మా కుటుంబంలో ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అవడానికి మా ఎస్ఐ ఉంటుందని చాలా గర్వం ఉంది. అది మా గర్వంగా అంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా మా అన్న వదిలే వాళ్ళు బాగా కష్టపడి పిల్లలు చదివించుకున్నారు. వాళ్ళ కష్టానికి ఈరోజు ఇద్దరు పిల్లలు రాగా చాలా మంచిగా మంచి స్థాయిలో ఉన్నారు. ఒకడు మంచి మన ఎంఎస్ఎన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, పెద్దవాడు చిన్నోడు ఇప్పుడు ఎస్ఐ కాబట్టి వాళ్ళ కష్టాన్ని వృధాపలేదు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా అంటే పిల్లలు ఎప్పుడైనా కానీ పిల్లల బాగుంటేనే తల్లిదండ్రులు సంతోషం, వాళ్ళ కష్టం అనేది మర్చిపోతారు. మేము కూడా తల్లిదండ్రులు చేస్తే ఎవరైనా తల్లిదండ్రులు మర్చిపోయిందంటే పిల్లలు బాగుపడ్డప్పుడే తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోయి బాబా అల్లం సంతోషం పంచారు. కాబట్టి ప్రతి ఒక్క యువతులను కోరేదండి, ఈరోజు అందరూ కూడా కష్టపడాలి. మనకున్నది పోటీతత్వం, రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ లేదు అని బాధపడకుండా మనం ముందుకెళ్తేనే మనం ముందు ఖచ్చితంగా మనం విజయాన్ని సాధిస్తాం. ఈరోజు 5 మంది ఎస్ఐ రావడం అనేది మామూలు పడక, కాబట్టి రేపు మనం అందరం పిల్లలని రిజర్వేషన్ అనేది మనం మర్చిపోయి ఎక్కడ మనకి ఇయ్యారు కాబట్టి దాన్ని మర్చిపోయి మనం విజయవంతంగా అందరం కూడా పోటీతత్వానికి అలవాటు పడాలి. అది మనకు ఉన్నది కాబట్టి ధైర్యం, మా ధైర్యం ఉంది కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తేనే ఏదైనా సాధ్యం. కాబట్టి మన పిల్లలందరికీ కూడా ధైర్యమే మనము నేర్పించాలి. కానీ ఎప్పుడో రిజర్వేషన్లో వాళ్ళకి వస్తేనే మనం బాధపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలని పథకంగా ప్రోత్సహించాలని కోరుకు ముగిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు 5 మంది సబ్ ఇన్స్పెక్టర్గా ఎన్నిక కావడం, వాళ్ళను రెడ్డి సేవా సమితి ద్వారా పర్సనల్గా కూడా వాళ్ళని అభినందిస్తూ, ముఖ్యంగా వాళ్ళు అయినారంటే వాళ్ళు వెనక ఉన్న వాళ్ళం, వీళ్ళు ఎక్కడోలే అక్కడ ఉన్నాం అంత ఉత్తరే, వీళ్ళే మహిళలే, మహిళల ద్వారానే వాళ్ళు ఎలక్ట్ అయ్యారని నేను అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు చూపినటువంటి శ్రద్ధ మనం కొంత తక్కువ చూపుతాం. ఓకే, కాబట్టి మహిళా మనులు, మీరు మనులను మనులుగా తయారు చేసినటువంటి మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ, మరి ఈరోజు ఒక్కొక్కరిని 3D అనిపిస్తుంది నాకు. ఒక్కొక్క ఎస్ఐని 5 మందిని కూడా నేను డేర్ అండ్ డైనమిక్ డెడికేటెడ్, చదివినప్పుడే మీరు ఈరోజు ఎస్ఐగా సెలెక్ట్ అయినారని చెప్పి నేను అనుకుంటున్నాను. దీని తర్వాత మరి సెలెక్ట్ అయినరు కానీ మరి ఇక్కడ సెలెక్ట్ అయింది మీరు ఒక పెద్ద డిపార్ట్మెంట్ అని, దానికి ఉన్నటువంటి సార్వభౌమ అధికారం చాలా పెద్దది. అట్ ద సేమ్ టైం మనం ఏది పడితే అది కొత్తలమ్మ, ఒక 2 పాయింట్లు వినండి, అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ ఏది పడితే అది చేయడానికి కూడా ఉండదు. ఎందుకంటే మేము రోజు చూస్తుంటాం వారి బాధ్యతలు ఏంది, చేయాల్సింది ఏది, చేయకూడదు ఏంది చాలా ఉంటాయి. అలాగే వాళ్ళు జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది ఒక ఇన్వెస్టిగేషన్. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళను బాధితులు ఎవరైతే ఉంటారో ఆ బాధితులను కూడా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఎంతవరకైనా పోరాడాలి. అదేవిధంగా ఒక కేసు పెట్టిన తర్వాత, కేసు తయారైన తర్వాత వాళ్ళ యొక్క
స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడం కానీ వాళ్ళ పేరెంట్స్ సర్కమ్స్టాన్సెస్ లో అక్కడ ఎలాంటి సిచ్యుయేషన్ లో క్రైమ్ జరిగింది అవన్నీ కూడా మనం చూసుకొని జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది నేను కూడా చెప్పేది ఒకటే విషయం మన పిల్లలకు ఎంత ఆస్తులు సంపాదించాము ఎంత కూడబెట్టాము అనేది ముఖ్యం కాదు మనం మన పిల్లలకు ఎలాంటి విద్యను అందించాము ఎంత మంచి విద్యను అందించాము విద్యతో పాటు ఎంత వినయాన్ని కూడా నేర్పించారా అనేది ముఖ్యం ఆస్తులు ఎన్ని ఉన్నా అవి రోజు రోజుకు కరిగిపోయేటివి విద్య ఎంత పెంచినా అది రోజు రోజుకు ఎదిగేదే విద్యతోనే చాలా మంది ఈరోజు అభివృద్ధి చెందుతున్నారు ఇక్కడ ఎస్ఐగా సెలెక్ట్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం నాకు నేను ఒక ఎల్ఐస్ ఏజెంట్ ఉన్న కూడా 22 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం నాకు బాగా తెలుసు సాధారణ కుటుంబం అదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరు అబ్బాయిలను మంచిగా క్రమశిక్షణతో పెంచడం వల్ల ఇప్పటికే పోయిన మ్యాచ్ లో ఆయన చిన్న కుమారుడు ఎస్ఐగా ఎంపికయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాడు తర్వాత ఈ పెద్ద అబ్బాయి చంద్రశేఖర్ రెడ్డి ఆల్రెడీ మొన్న మిస్ అయింది ఆల్రెడీ కానిస్టేబుల్ చేస్తున్నాడు ఆయన పట్టు వదలకుండా ఆయన కృషి చేయడం వల్ల ఇప్పుడు రెండోసారి ఎస్ఐగా ఆయన పెద్ద కుమారుడుగా ఎంపిక కావడం నిజంగా అభినందనీయం ఒక తల్లిదండ్రులకు కావాల్సింది ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు ఒక సమాజంలో గుర్తింపు ఉన్న ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాల్లో ఇద్దరు ఎస్ఐలుగా ఉన్నారంటే ఎంత ఆనందంగా ఉందో చెప్పండి మన 10 కోట్లు వచ్చిన ఆనందం కాదు చిన్న వయసులో వీళ్ళు ఇప్పుడు ఎస్ఐలు అయినంటే ఈజీగా వాళ్ళు ఎస్పీ క్యాడర్కి వెళ్తారు ఎందుకంటే నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినప్పుడు శాతనాలు ప్రొఫెషనల్ ఎస్ఐలు ఉన్నోళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎస్పీ స్థాయిలో ఇప్పుడు పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అందరికీ మీరు ఇంతటితో ఆగకుండా ఇంకా మీరు నెక్స్ట్ గ్రూప్ 1 టార్గెట్ పెట్టుకొని పోతే మీరు ఒక ఆర్టీఓను తర్వాత డిఎస్పీలను వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఇంతటితో ఉద్యోగం వచ్చింది కదా అని ఆగకుండా ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను ప్రతి పనులను నాడు రెడ్డి సోదరులందరూ కూడా ఈ రిజర్వేషన్లలో చదువుకుంటే మాకు ఉద్యోగాలు కావాలనే ఉద్దేశంతో వేరే రంగాల్లో మరి అబ్రాడ్ వెళ్ళడం కానీ వేరే ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేయడం దానికి ఎక్కువ ఆసక్తి చూపుతా ఉన్నారు మరి వీళ్ళు పట్టుదలతో 5 మంది కూడా మన శాసన నియోజకవర్గం నుంచి ఎస్ఐగా సెలెక్ట్ కావడం అభినందనీయం ఇంత రిజర్వేషన్ ఉండి మనకు మరి ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగాలు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు వీళ్ళు మరి శ్రద్ధతో చదివి చదువు ఇష్టంతో చదివి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోవడం మనందరికీ కూడా అభినందనీయము వాళ్ళకి అభినందించవలసిన విషయం ఉంది కాబట్టి ఈనాడు మనం అందరం కూడా వాళ్ళని ఇంకా ప్రోత్సహించి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇవ్వడానికి ఇంకా వేరే రెడ్డి బాంధవులు అందరూ కూడా మంచి ఇష్టంతో జరిగితే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి అందరూ కూడా నిరాశ పడకుండా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండడానికి అందరూ కూడా కృషి చేసి ఇంకా పెద్ద ఉద్యోగాలు ఉంటే మన అందరినీ కూడా ఆదుకోవడానికి అవకాశం వస్తుంది ప్రజాసేవ సేవ చేయడానికి కూడా అవకాశం వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ మరి మూలిద చిన్నప్పుడు చెప్పాడు మా అమ్మనే కష్టపడి తెచ్చింది నేను 2 ఇయర్స్ నాన్న చెప్పాడు నేను ఒక సన్ఫ్రెడ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఒక ఎంప్లాయ్ ఈ రిజర్వేషన్ వల్ల జాబు రావు అని చెప్పి ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు గురువు గారు చెప్తే మళ్ళీ పోటీ పడ్డాను బహుశా మన సమాన ఏరియాలో రిజర్వేషన్ వల్ల ఎస్ఐ జాబ్ కోల్పోయింది నొప్పనే బహుశా 98 రైల్వే కానిస్టేబుల్ నేను విశాఖపట్నం పోస్టింగ్ బుధదంగులో 20 సబ్ ఇన్స్పెక్టర్ను కోటికి పోయి తెచ్చుకున్నా ఏజ్ నాకు 28 వీళ్ళకి 28 3 మంత్స్ అయిపోయితే కోటికి తెచ్చుకున్నా పర్మిషన్ తీసుకున్నా అంత అయిపోయితే 23 2 మంత్స్ ట్రైనింగ్ అయిపోయింది ఆ తర్వాత నాటి నేను జనరల్లీ గారు మినిస్టర్ ఉన్నప్పుడు అంతా హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోయినా ఒకసారి ఓసీ కనుక మనము ఏజ్ అవకాశం ఇస్తే తెలంగాణ మొత్తం ఉమ్మడి రాష్ట్రం మొత్తం కూడా ఒక్కొక్కరు వస్తారు ఒకసారి మాకు ఏజ్ నుంచి మనం చెప్పి ఆ అఫిడవిట్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టులో కొట్టాడే కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తామని చెప్తే జానరీకి ఆల్మోట్లు హైదరాబాద్ అల్మండ్ పోయి అతను ఏమన్నా అంటే సరే అన్నాడు కానీ ఆ డీజీపీ చెప్పేసి విజయకుమార్ చెప్పి అలా 12 మంది ఓసీలము 2002 జాబ్ కోల్పోయినాం అనమాట ఇప్పుడున్న
సాధన వచ్చే సీఎల్ అంటే నాకు రాజపేట్ సార్, నవీన్ కుమార్ సార్ అంతా హిమంత్ బాబు ఒకసారి చేసాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇక రాదని చెప్పి మళ్ళీ బీడీ అప్లై చేసిన అన్నకాలంలో బీడీ చేసిన రికార్డు. ఆ తర్వాత ఆరో గవర్నమెంట్ జాబ్ మరి తర్వాత ఎస్జిటి 2003లో ఒక మార్క్తో హాఫ్ మార్క్తో మిస్ అయ్యింది. 2004లో ఎస్జిటి అదే టీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ కామరెడ్డి మండలిలో చేసిన. అంటే ఎందుకు చెప్తున్నట్టే మన రెడ్డిస్తో ఉన్న సమస్యలు బట్టి అప్పుడు ఏం చేసినట్టే జాబ్ వచ్చినా చాలా హ్యాపీగా ఉన్నాం, కానీ ప్రమోషన్ ఇస్తారని చెప్పి ఒక లిస్ట్ చేసిన స్కూల్ అసిస్టెంట్ ఇస్తూ నాది 3300 ర్యాంక్ ఉంది. నా లైఫ్లో ప్రమోషన్ రాదని తెలిసిపోయింది. మళ్ళీ కలెక్టర్ పుష్పవర్ధన్ రెడ్డి గారు చూడండి ఏదో నాకు డైట్ కాలేజీ డిప్యూటేషన్ ఇచ్చారు, మామూలు డైట్ కాలేజ్ అన్న గవర్నమెంట్ డైట్ కాలేజ్ డిప్యూటేషన్ ఇస్తే అక్కడ సుదర్శన్ రెడ్డి ప్రిన్సిపల్ మొత్తం కనుక్కొని ఎస్సీఆర్టీ పంపిందాను గవర్నమెంట్ పుస్తకాన్ని చెప్పి అక్కడ రాసినప్పుడే జైలు నోటిఫికేషన్ పడింది. ఆ తర్వాత కూడా స్కూల్ వచ్చినట్టే మళ్ళీ ఏం రాదు 3000 ర్యాంక్ పైసలు ఉంటుంది అని మళ్ళీ చదివితే 2012 స్టేట్ టాపర్ జైలు ఎకనామిక్స్లో గోవాలో పనిచేశాను. అక్కడే పిహెచ్డి రాస్తే సెకండ్ ర్యాంకు. ఆ తర్వాత కాగా పిహెచ్డి చేశాను. షాద్నగర్లో సొంతంలో పనిచేయడం చాలా కష్టం. ఒక ఓపెన్ క్యాండిడేట్ ఇక్కడ వచ్చి 7 సంవత్సరాలు అనేది కారణం ఏంటంటే ర్యాంక్ ఉండడం వల్లనే సాధ్యమైంది అనమాట. ఈ కార్యక్రమంలో ఏంటి అంటే దాదాపు ఒక 20 మంది సీఏలు, ఒక 6 మంది సీఏలు స్టూడెంట్గా ఇప్పుడు మామూలుగా సిసిఎస్సిఐ కానీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్లు ఒక ఎస్ఏలు కానీ తపా చెప్పుల ఒక 10-15 మంది సీఏలు విద్యార్థులుగా ఉన్నారు. నాకు చాలా ఇష్టం ఆ జాబ్ అంటే, కానీ అది కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ స్థాయిలో ఉన్నాను. దానికి అనేక మంది సహాయక సహకారాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు కూడా ఏంటంటే ఎస్ఐ జాబ్ అనేటువంటిది వాళ్ళ తెలంగాణ గవర్నమెంట్ ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తుంది. ఈ జాబ్ అనేది చాలా చిన్న స్కోప్ ఉంటుంది, అందరికీ కూడా దీన్ని పెంచుకోవాలి. మీరందరూ కూడా పెంచుకోవాలంటే ఇప్పుడు మా మనం మనం చెప్పాడు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఆ సివిల్స్ ఆ స్థాయి కూడా మీరు ప్రయత్నం చేయండి. మీ స్కోప్ పెంచుకుంటే మనకు సేవ చేసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా మనకు ఉంటుంది. మీ అందరూ కూడా చెప్తున్నా రిజర్వేషన్ అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని మన యొక్క ఇనిఫిషియన్సీని మనం సపోర్ట్ చేసుకుంటాం. ఒక డిఎస్సీ ర్యాంక్ ఉంటుంది, డిఎస్సీ లోపల 100 మార్కులు అనుకుంటే 80 మార్కులు రావడానికి నేను ఏ ఎస్సీ క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ నేను అడుగుతాను. నువ్వు ఎఫిషియన్సీ పెట్టి 80 మార్కులు వస్తే ప్రపంచంలో జాబ్ కూడా ఎవరు నా ఆపలేదు అనమాట. ఆ దిశగా మన పిల్లల్ని మోటివేట్ చేయాలి. నీకు 80 మార్కులు రాలేదంటే నీ ఎఫిషియన్సీ ఇన్ఎఫిషియన్సీ, రాకపోతే ఏమంటారంటే నాకు ఓపెన్ కాబట్టి రాలేదని చెప్తారు అనమాట. కాబట్టి ఓపెన్లో ఉన్నందరూ బాధపడిన పని లేదు. ఇందుకు చాలామంది పెద్దలు చెప్పారు ఆ 100 మార్కుల లోపల 85 మార్కులు వస్తే ఏ జాబ్ అయినా కష్టంగా మనకు వస్తుంది. మీరు గమనించండి, మీరు జాబ్ వచ్చిన కదా మనకన్నా ముందు చాలామంది వేరే రిజర్వేషన్ వాళ్ళు ఉంటారు టాప్లో. ఎందుకుంటారంటే వాళ్ళు అనుకుంది ఒకటి అనమాట, ఈ జాబ్ నాకు కావాలి అనమాట. వీటితో కష్టపడతారు. ఇంతకుముందు వేడి చెప్పింది ఒక జాబ్ చదవాలంటే ఒకరికి ఒకేసారి చదివితే జాబ్ రావచ్చు 20-30 మార్క్స్ వచ్చి. కానీ ఒక రిజర్వేషన్ లేని క్యాండిడేట్ ఫస్ట్ చదవాలన్నమాట, 10 సార్లు టైం మనకు ఉంటుంది. ఆ అవకాశం మనం వాడుకుంటే కోరుకున్న జాబ్ 100 శాతం తప్పకుండా మనకు వస్తుంది అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలకు నాయకుల మనసులో స్వాగతించాను. ప్లస్ మహన్మారెడ్డి సార్ నా గురువు పుట్టి తిట్టి నేర్పాడు నాకు 5th క్లాస్ లోపల. బహుశా ఆ యొక్క హార్డ్ వర్కే నన్ను ఇంతవరకు ఇచ్చిందని నేను బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా చివరి సార్ కూడా నాకు అంటే ఎలాంటి పరిస్థితి అంటే బీడీ చేసినప్పుడు 14 వేలు నా దగ్గర లేనప్పుడు ఎమ్మెడీ సొల్యూషన్ సెకండ్ ర్యాంక్ విశాఖపట్నంలో ఆ టైంలో పచ్చేమూళ్ళు యాక్చువల్గా ఒక జస్ట్ కాలేజ్ మేనేజ్మెంట్ ఇంత పర్చేం లేదు సార్ మీ కాలేజీలో చదువుతున్నా నాకు ఎమ్మెడీ సొల్యూషన్ 14,000 రూపాయలు ఇవ్వంటే ఇంటికి పోయి తీసుకోమని చెప్తే జాయిన్ అయింది అనమాట. అంటే ఒక వ్యక్తికి ఎలాంటి ఫీలింగ్స్ లేకున్నా కూడా మనకి సాయం చేద్దామైనటువంటి ఫీలింగ్ ఇంతకుముందు ప్రధాన చెప్పాడు పేదగా ఉంటే ఎవరికైనా సాయం చేయాలని చెప్పి పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా అలాంటి ఫీలింగ్ అంటే మనందరికీ ఉంటే మనం మంచిగా జరుగుతుంది తప్పకుండా మనకి మంచిగా జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇంతవరకు నా ఎడ్యుకేషన్ లైఫ్ లోపల డిగ్రీ కళాశాల లోపల చాలామంది మన పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి రకరకాల సాయం చేస్తూ ఇద్దరి కాన్స్టేబుల్ పంపాను. వాళ్ళ ఎగ్జామ్స్ లేకపోయినా ఏ దీనికి పోయినా కూడా నేను స్టిల్ ఇప్పటికీ వాళ్ళకి సప్లై చేస్తున్నారు అనమాట. అది పెద్ద పోటీ ఇవ్వడం కాదు, కష్టం ఇవ్వడం కాదు, నేనున్న సర్కిల్ లోపల నేను సాయం చేయడం. మరి ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి అవకాశం ఉంటుంది పెద్దలకు మరి
రెడ్డి సంఘం అధ్యక్షత సెలక్షన్ అయిన 5 మంది రెడ్డి సోదరులకు సన్మానించడం జరిగింది. దానికి కారణం ఆక్సిడెంట్స్ వైడ్గా రెడ్డి సోదరులందరూ రెడ్డి భవనంలో మీటింగ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే చదివితే ఉద్యోగాలు వస్తాయి, మంచి విద్య వస్తుంది. ఈరోజు మధ్యతరగతి కానీ ఇంకా చిన్న తరగతి కానీ పిల్లలను చదివించాలనే ఉద్దేశంతో పట్టణాలు పరిణామం పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ఇవ్వాలనే ఆలోచన ముందు విడిచిపెట్టి రావడం జరుగుతూ ఉంది. మరి అందరు గవర్నమెంట్ పోస్టులే రావాలంటే రావు. మరి చదువు ఒకటి తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వగలిగితే తమ శిక్షణతో పాటుగా ఈ దేశం కాకుండా విదేశాల్లో కూడా ఎంతోమంది స్థిరపడడం జరుగుతూ ఉంది. మరి అందరికీ నేను కోరేది ఒకటే, ఒక రెడ్డిలే కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి పిల్లవాడిని చదివించాలి. ప్రతి పిల్లవానికి విద్యాబుద్ధులు ఇప్పిస్తే తమ శిక్షణతో కూడా ఖచ్చితంగా వాడు ఎక్కడన్నా బతకగలరు, ఆ కుటుంబాన్ని కూడా మంచి పేరు చేయగలుగుతారు, ఆ ఊరికి కూడా పేరు చేయగలరు. ఆ విధంగా ఆలోచించండి. ఏది కాదు, డబ్బు కాదు, ఏది ముఖ్యం కాదు, విద్యనే ముఖ్యం. కాబట్టి ప్రతి పిల్లవాడిని, దేశం ఉన్న ప్రతి పిల్లవాడిని కూడా చదివించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. ఉచిత విద్య ఇస్తారా, ఏ విధమైన విద్య ఇస్తారా, ఇచ్చి విద్యను అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో గురుకుల స్కూళ్ళు కానీ విద్యా ఉచితంగా విద్యను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫీ రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు చదవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. గారు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సాధనా నియోజకవర్గంలో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను ఈరోజు అభినందించడం జరిగింది. మరి ఎవరైతే ఉద్యోగాలకు చేరబోతున్నారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ యొక్క కర్తవ్యాన్ని మరి నిర్వర్తించాలి ఉద్యోగంలో ధర్మబద్ధంగా. మరి పోలీస్ జాబ్ అనేది చాలా సవాళ్లతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఉద్యోగం. మరి వాటన్నిటినీ కూడా నీతి నిజాయితీతో ఉన్నప్పుడు మరి ఈ యొక్క కర్తవ్యంతో పనిచేసినప్పుడు దాంట్లో మీరందరూ కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతటితోటే ఆగకుండా ఇంకా భవిష్యత్తులో మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్గా ఉన్నటువంటి విద్యార్థులు కాబట్టి మరి భవిష్యత్తులో సివిల్స్ ప్రిపరేషన్లు అయ్యి ఐపీఎస్గా ఎందుకంటే పోలీసులో కావాలని మీకు ఒక పట్టుదలతో ఈ యొక్క ఉద్యోగంలోకి వచ్చినందుకు మీ అందరికీ అభినందిస్తూ ఇంకా ఉన్నత శిఖరాలు కూడా చేరుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మా పేరు చంద్రశేఖర్ రెడ్డి, మా తన్నగారి పేరు వెంకట రెడ్డి, మాది కంటవనం గ్రామం. నేను 2016లో కనిష్టంగా ఇప్పుడు ప్రజలు ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మరియు మాకు సన్మానం చేసిన ఈ రెడ్డి సంఘానికి, శాస్త్ర శాఖ వారికి ధన్యవాదాలు తెలుపుతాను. స్వగ్రామం నుంచి మాత్రమే కాదు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఇంత ముందుకు రాయాలని ఫస్ట్ అటెంప్ట్లోనే ఎస్ఏ జాబ్ పట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అట్లాగే రెడ్డి సంఘం వారికి ధన్యవాదాలు సన్మానం చేసినందుకు ధన్యవాదాలు ఇస్తాను. చాలా